బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యాలయాన్ని ఇవాళ గుంటూరులో ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ, పార్టీ నిర్మాణం, కార్యాచరణ తదితర అంశాలు ఈ కార్యాలయం నుంచే చేపడతామని వివరించారు. టీడీపీ, వైసీపీ, బీజేపీతో ఏపీ ప్రజలు విసిగిపోయారని, ఏపీ ప్రజానీకానికి బీఆర్ఎస్ ఆశాదీపంగా మారిందని చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతం లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గులాబీ శ్రేణులు, అభిమానులు తరలి రావాలని తోట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యాలయాన్ని ఇవాళ గుంటూరులో ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ, పార్టీ నిర్మాణం, కార్యాచరణ తదితర అంశాలు ఈ కార్యాలయం నుంచే చేపడతామని వివరించారు. టీడీపీ, వైసీపీ, బీజేపీతో ఏపీ ప్రజలు విసిగిపోయారని, ఏపీ ప్రజానీకానికి బీఆర్ఎస్ ఆశాదీపంలా మారిందని చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా ఉన్న గులాబీ శ్రేణులు, అభిమానులు తరలి రావాలని తోట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ చెప్పండి, ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా కూడా దూసుకెళ్తుంది. మనం చూస్తూ ఉన్నాము అటు మహారాష్ట్రలో కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నాయకులు వివిధ పార్టీల్లో నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలో ఉన్నాం. గుంటూరు నగరంలో ఈరోజు 11:35 అటు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యాలయాన్ని ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 5 అంతస్తుల ఈ భవనంలో సెమినార్ హాల్స్తో పాటుగా
అటు కార్యకర్తలకు కావచ్చు నాయకులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరైతే వింగ్స్ ఉంటాయో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ వింగ్స్కి సంబంధించినటువంటి ప్రత్యేక ఛాంబర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఏదైతే గుంటూరు నగరంలో ఏదైతే ఈ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 11:35 ఏదైతే ఈ ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు రానున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ లాంటి మోడల్ దేశవ్యాప్తంగా కావాలని కూడా వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కావాలని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం కావాలని కూడా కోరుకుంటూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. అటు ఏపీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే కూడా పెద్ద ఎత్తున ఈరోజు పార్టీ కార్యాలయం ప్రారంభం తర్వాత పెద్ద ఎత్తున కూడా చేరికలు ఉండబోతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఈ ప్రాంతానికి కాసేపట్లో రానున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అటు రైతులకు అందించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, నిరంతరం ప్రజలకు విద్యుత్ను అందించడంతో పాటుగా విద్యా వైద్య రంగంలో కూడా పెద్ద ఎత్తున వేయడం కావచ్చు, అటు హైదరాబాద్ నగరం కూడా గణనీయంగా విస్తరించినటువంటి పరిస్థితి, అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు రైతుల సంక్షేమానికి కూడా పెద్ద ఎత్తున ప్రాముఖ్యత కల్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసినటువంటి భారతదేశ ప్రజలు అక్కడ ఏదైతే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లాంటివంటి నాయకత్వం మాకు కావాలి, తెలంగాణ లాంటి మోడల్ మాకు కావాలనే ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం పెద్ద ఎత్తున ఇక్కడ చేరికలు ఉండబోతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద చూస్తే మాత్రం పెద్ద ఎత్తున ఏదైతే ఇక్కడ ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయొచ్చు. సాయి మాధవి వంశీ, తెలంగాణ నుండి ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందంటారా? తెలంగాణకు సంబంధించి కూడా కొంతమంది నాయకులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ అయితే ఏపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రానున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. మనకు అంతటువంటి సమాచారం ప్రకారం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానులు మాత్రం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. సాయి మాధవి. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.